கம் கம் கணேசா நம கௌரி புத்திராய கணேசா நம வந்தே சம்பு உமாபதிம் சுரகுரும் வந்தே ஜெகத்காரணம் வந்தே பன்னகபூஷணம் ரூதரம் வந்தே பசுநாபதிம் வந்தே ஸ்ருஷாங்க வைணம் வந்தே முகுந்த பிரியம் வந்தே பக்த ஜனாச்சபர்ணம் வந்தே சிவம் சங்கரம். சிவபக்த வைபவம்லக்கு வெளி ఇంకో నాయనారు 6300 మంది నాయనార్లకి వెళ్ళి ఇంకో నాయనారు గురించి చెప్పుకుందాం. గుగ్గిల నాయనారు, ఈ గుగ్గిల నాయనారు గురించి చెప్పుకుందాం. ఈ గుగ్గిల నాయనారు నిరంతరం శివారాధన చేస్తారు. శివారాధనతో ఆయన ఒక ఆ గుగ్గిలాలు వేసి శివుని అర్పించి, శివునికి ధూప దీపాలు అర్పించి అష్టైశ్వరాలు పొందిన ఈ గుగ్గిల నాయనారు. ఈ యొక్క ఆయనది రెండో కథ విందాం. మొదటి కథ చెప్పిన ఈ ధూపం ఇచ్చి శివుని దగ్గర అష్టైశ్వరాలు పొందుతారని, మనం శివుని అనుగ్రహం పొందుతారని తెలుసుకున్నాం. అయితే ఈ గుగ్గిల నాయనారు ఇంకో కథ విందాం. ఇది అదే ఈ గుగ్గిల నాయనారు ఈ కథ ఉండగా అదే రాజ్యంలో ఒక చిన్న బాలిక, 5 సంవత్సరాల బాలిక అమ్మాయి పాప శివుని అర్చిస్తుంది. మహాశివ భక్తురాల పాప చిన్నప్పుడే శివుని పైన చాలా భక్తి ఉంటుంది. ఆ టెంపుల్ పోయి శివాలయం పోయి ఆ శివలింగం ఎత్తుంటుంది, చాలా ఎత్తుంటుంది. ఈమె చిన్న ఉంటుంది కదా, 5 సంవత్సరాల పాప ఆ పూలన్నీ తెంపుకొని వస్తుంది. తెంపుకొని వచ్చి శివయ్య నీ పైన ఎట్లా పూలు వేయాలి స్వామి, నువ్వు అంత ఎత్తున్నావు, అంత పెద్ద లింగకారంగా ఉన్నావు, నీ పైన ఎట్లా అని ఎగురుతుంది. ఎగిరి పూలుద్దాం అనుకుంటుంది, పడదు. పడేసరికి స్వామి నేను నీ మీద పూలేయాలనుకుంటున్నా, అంత ఎత్తుంటే ఇట్లా స్వామి అని అంటారు. అనేసరికి ఆ శివుడు ఏం చేస్తాడు, ఇట్లా లింగాన్ని ఇట్లా ఉంగుతుంది, క్రాస్ అయింది. ఆ అమాంతంగా లింగం క్రాస్ అవుతుంది. క్రాస్ అవ్వగానే ఆ లింగం మీద పూలు పెట్టేస్తుంది. పూలు పెట్టి శివుడు ముక్తుంది ఈ పాప. ముక్కేసి రోజు ఇది కథ చేస్తుంది. అది చేసి ఆ పాప వచ్చి రోజు పూలు వేసిపోతుంటే కొందరు చూస్తారు అమ్మ శివలింగం ఉంగిపోయింది, అపచారం అది ఇది అని చెప్పి మొత్తం రాజ్యం మొత్తం టామ్ 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 అయిపోతుంది. అసలుకి రాజుకు తెలిసిపోతుంది. రాజుకు తెలిసిపోయి అందరూ మొత్తం ఈ అపచారం అపశకనం అది ఇది అని చెప్పి పెద్ద కథలు చేసి దాదాపు ఏనుగులను తీసుకొచ్చి ఆ శివలింగానికి ఆ చైన్లు వేసి తాళ్ళేసి పై యథావిధిగా కూర్చోబెడదామని ట్రై చేస్తాం. ట్రై చేసినా కాదు, ఇది ఎట్లా ఉంగిపోయింది ఏంది అని తెలియదు వీళ్ళకు. పాప భక్తికి మెచ్చి శివుడు శివలింగాన్ని ఇట్లా ఉంగుతాడని, శివుడు ఒంగి పూజ అందుకున్నాడని తెలియదు వీళ్ళకు. అయితే ఈ వీళ్ళందరూ రాజు వీళ్ళ మొత్తం ఘన వీళ్ళందరూ దిగిపోతారు. దిగిపోయి వీళ్ళు బట్టలు గిట్లు అని చెప్పి దాదాపు ఎన్ని వందల ఏనుగులు పెట్టి చైన్లు కట్టి పూజినా రాదు ఆ శివలింగం, తిన్నగా రాదు. తిన్నగా రాకపోయేసరికి ఏం చేద్దాం అని చెప్పి బాధపడుతుంది. ఈ విషయం చైన్లు పెట్టి గుంజుతారు లింగానికి అని చెప్పి ఈ గుగ్గిల్ని ఆయన అర్థిస్తారు. అయ్యో శివునికి మెడకు చైన్లు వేసి గుంజుతారా వీళ్ళని చెప్పి దెబ్బ దెబ్బ ఎట్లా ఉన్నాడు అట్లా ఉరికొస్తాడు. ఉరికొచ్చి గుగ్గిల్ నాయన ఉరికొచ్చి ఆ టెంపుల్కి వచ్చేసి స్వామి నీకు నీ మేడం 1000 అప్పటికే 1000 ఏనుగులు పెట్టి గుంజినా కానీ అది ఆ లింగం లేవద్దు. లేకపోతే స్వామి నీకు నీ తపచారం చేస్తాను, నీ మెడకు చైన్లు వేసి గుంజుతారు, నీకు ఉరేసినట్టు చేస్తానని చెప్పి ఏం చేస్తాడు ఆ చైన్లన్నీ తీసుకొని మెడకేసేసుకుంటాడు ఈయన గుగ్గిల్ నాయన. వేసుకుంది స్వామి నీకు మెడకేసి నేను చచ్చిపోను, నేను బతకను స్వామి అని చెప్పి నీకు ఇట్లా అపచారం చేస్తూ నేను చూడలేని ఈ జగత్తు చూడలేని స్వామి నీ ఒక మెడకేసేసి వీళ్ళు పాపాత్ములు అని చెప్పి మెడక ఆ చైన్ గుడ్డ కట్టేసుకొని ఉంగుతాడు. ఉంగేసరికి చచ్చిపోతాడు, ఉంగుతాడు. ఉంగేసరికి ఆ ఒక ఆ మెడలకి వెళ్ళిపోయి శివలింగం తిన్నాయి. ఈ యొక్క గుగ్గిల నాయనారు భక్తికి చూసి అమాంతంగా రాజే ముగ్ధుడైపోతాడు. శివుడు ప్రత్యక్షమే, గుగ్గిల నాయనారు నీ భక్తికి మెచ్చిన నీకేం కావాలి కోరుకు స్వామి, నీ యొక్క సాయుధ్యం కావాలి, నాకు ఇంకేం అవసరం లేదు స్వామి అంటే తదాస్తాను కాలానుగుణంగా నాకు శివలోకం వస్తామని వరమిస్తాం. ఈ యొక్క అద్భుతమైనది ఈ గుగ్గిల నాయనారు కథ. ఈ రెండు నైదు గుగ్గిల నాయనారు కథ. ఓం నమ శివాయ. శివభక్తి కలిగేది ఈ యొక్క గుగ్గిల నాయనారు కథ. ఓం నమ శివాయ.